ఆయన ఎవరో అన్నాడు గడుసు కవి, ఇంతమంది అమ్మ తల్లులు ఇన్ని దిక్కులుండగా పంట చేను కాపలాకు నేను ఎందుకో అన్నాడు. అలాగా చిత్రమే కదా, ఇన్ని దేవాలయాలు ఎందుకు మరి అన్ని చోట్ల ఈశ్వరుడు ఉంటే. అంటే వెలుతురు గజంతా ప్రసరిస్తున్న, వెలుతురు ప్రధానంగా ప్రసరింపబడుతున్న లైట్ ఉన్న ప్రదేశం ఒకటి ఉందిగా, అక్కడి నుంచేగా ప్రసరింపబడుతోంది. అంతటా ఈశ్వరుడున్న భాగవతుల ప్రార్థన చేత ఈశ్వర శక్తి ఒక చోట పొటమరించి ప్రకాశించినది. ఇదే వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాణి విచిత్ర ధీరః నామాని కృత్వాభివదన్ యదాస్తే అంది పురుష సూక్తం. ఒక్కొక్క మహానుభావుడు నేను ఈశ్వరుణ్ణి ఇలా చూడకుండా ఉండలేనని చేసినటువంటి ప్రార్థన చేత పరమశుడైన పరమాత్మ ఒక రూపమును దాల్చి ఒక చోట సాకారముగా వెలిసినాడు కాబట్టి ఇప్పుడు దేవాలయం అన్నది వచ్చినది. అలా మీరు ఇంత పరమ పవిత్రమైన స్థలంలో కాలు పెట్టడమే చాలా గొప్ప పుణ్యంగా స్వీకరింపబడుతుంది. ఇప్పుడు ఈ పుణ్యం ఏమవుతుంది, మీ యందు దేవసేన అవుతుంది. కనుక ఈ క్షేత్రములను చూసి తీరవలసినదే. తమిళనాట అయితే ఏమంటారో తెలుసా అండి, వీటిని క్షేత్రములని పిలవరు, వాళ్ళంటారు షణ్ముఖుడి ఆరుముఖాలు అంటారు. షణ్ముఖుడి ఆరుముఖాలే అవి అంటారు. వాళ్ళు ఒక చిత్రమైన పేరుతో పిలుస్తారు, తిరుప్పై వీడ ఏదో ఉంది దానికి ఆ పేరు. అనగా షణ్ముఖుడి ఆరుముఖాలు చూశావా, ఆరుముఖాలు చూడడం అంటే ఈ ఆరు క్షేత్రాలు చూశావా. ఆరు క్షేత్రాల్లో మీరు ఒక్కొక్క క్షేత్రానికి వెళ్ళినప్పుడు ఏది మీ యందు బలమైనటువంటి ఆసురీ గుణముందో దాన్ని ముందు ఈశ్వరుడు తీసేస్తాడు. కామానికి ఈ క్షేత్రం, క్రోధానికి ఆ క్షేత్రం, అలా ఏం ఉండదు. మీరు ఏ క్షేత్రానికి వెళ్ళండి దాన్ని ఈశ్వరుడు తీసేస్తాడు. మనకి శాస్త్రమునందు చాలా చిత్రంగా ఉంటుందండి స్థితి. ఒక మహానుభావుడు దేవాలయ నిర్మాణం చేస్తుండేవాడు. వారు నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు వారి పేరు పశుపతి నాయర్. ఆయన దేవాలయాలు కడుతుంటే విపరీతమైన కోపం ఆయనకి. ఈ కోపం నేను గెలవలేనా అని అడిగారు. ఆయన అడిగితే తమిళనాట ఒక ప్రత్యేకమైన ప్రదేశం ఉంది, అక్కడ మీరు ఒక శివాలయాన్ని పునర్నిర్మాణం చేయండి అన్నారు. ఆయన పునర్నిర్మాణం చేసి రథోత్సవం చేస్తున్నారు. రథోత్సవం చేస్తూ రథం లాగుతున్నారు. లాగుతుంటే రథం ఓ చోటుకి వెళ్ళిన తర్వాత ఆగిపోయింది, కదలలేదు. కదలకపోతే అన్నారు, కొత్తగా రథోత్సవం మొదలు పెట్టాం కదా, బలి ఇవ్వలేదు, ఇక్కడ బలి ఇవ్వాలన్నారు. అంటే ఆయన అన్నారు, ఎవరిని బలి ఇవ్వను, అంతటా ఈశ్వరుడు, ఈశ్వరుడు బలి ఎందుకు అడుగుతాడు, కాబట్టి బలి కాదు, మనందరం కలిసి ఈశ్వరనామం చెప్తూ తోద్దాం, తోసినప్పుడు ఇది కదులుతుంది, కదిలిన తరువాత ఒకవేళ కదిలిందా ఈశ్వరానుగ్రహంగా అనుభవిద్దాం, కదలకపోతే నా తలకాయ రథచక్రం కింద పెట్టేస్తాను అన్నారు. అన్న తరువాత రథాన్ని తోస్తే రథం కదిలిపోయింది. ఆ రథం గుడి చుట్టూ తిరిగొచ్చి ఈయన ఏ ఇంటిలో ఉంటూ గుడి పునర్నిర్మాణం చేస్తున్నారో అక్కడికి వచ్చినప్పుడు హారతిస్తున్నారు. ఒక్క భావన కలిగిందండి ఆయనకి, ఈశ్వర ఒక్క నా మాట ఎంత మన్నించావయ్యా, ఎంత కోపిష్టివాణ్ణి, ఇంత కోపిష్టివాడివి, కదలకపోతే ఎన్ని శాపనార్థాలు ఎడుదునో నిన్ను, అలాంటిది గభాలన తలయ పెట్టేస్తానంటున్నాడని రథం కదిపేశావా, ఏమి కారుణ్యమయ్యా అంటూ ఆ హారతిస్తూ చూస్తూ కన్నుల నీరు కారుస్తూ ఆయన వాత్సల్యాన్ని అనుభవిస్తుండగా ఆయన జ్యోతి స్వామిలో కలిసిపోయింది. కాబట్టి ఇది యథార్థంగా జరిగిన సంఘటన అండి, ఎన్నో సంవత్సరాలు అవ్వలేదు కూడా. అయితే నేను ఎక్కడెక్కడో ఎప్పుడెప్పుడో చదువుతుంటాను, ఇవన్నీ అసత్యములు మాత్రం కావు, నేను ఒక పరమ పవిత్రమైన వేదిక మీద కూర్చుని అలా అబద్ధాలు చెప్పను. కానీ ఈశ్వరుణ్ణి నమ్మితే దుర్గుణం తీయడం కాదండి, మీకు అటువంటి పూర్ణత్వాన్ని ఇచ్చేస్తాడు, తనలో కలిపేసుకుంటాడు. ఒక్కొక్క క్షేత్రము అంతంత శక్తివంతమైన క్షేత్రములు కాబట్టి అది తిరుప్పకుండ్రం అంటారు. రెండవది తిరుచెందూర్. ఈ తిరుచెందూర్లో ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన ఒకటి జరిగింది. ఈ తిరుచెందూర్ క్షేత్రంలో సముద్రపు టొడ్డున కొండ మీద సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వెలిసి ఉన్నారు. అబ్బో ఏమి విభూత్యాభిషేకం చేస్తారో చెప్పలేను. అక్కడ అక్కడ అంత విభూత్యాభిషేకం చేయడం వెనకాతల కూడా ఒక రహస్యం ఉంది. ఈ క్షేత్రం సముద్రము పక్కన ఉన్నటువంటి కొండ మీద ఉండడంలో ఆదిశంకరాచార్యుల వారు ఒకసారి దర్శనానికి వెళ్ళారు ఈ క్షేత్రానికి. సుబ్రహ్మణ్య తత్వాన్నంతటినీ ఆవిష్కరించారు ఆయన. ఆ వెళ్ళినప్పుడే ఈయన లోపలికి వెళ్ళి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క దర్శనం చేయలేదు, ఇంకా చెయ్యకుండా బయట కూర్చున్నారు. ఇది
నిజంగానండి ప్రతి ఇంట్లోనూ చదవవలసినటువంటి స్తోత్రం. ఎందుకని నేను ఈ మాట చెప్తున్నానో తెలుసా అండి? మనని మన వంశాన్ని వెన్నంటి వేధించేసే పాపాలు కొన్ని ఉన్నాయి. అలాంటి పాపాలలో ఒక పాపం నాగదోషం. ఇలాంటివి జరగకుండా రక్షణ కలగాలంటే ఒక్కొక్క చోట మీరు చెయ్యక్కర్లేదు ఆ దోషం. వంశంలో ఎక్కడో జరుగుతుంది ఒక పెద్ద పొరపాటు, ఆ పొరపాటుకి అంత పెద్ద తప్పుకి శిక్ష ఏం వేస్తారంటే కుష్ఠరోగం ఇస్తారు. అది వంశానుగతంగా వచ్చేస్తుంది. వచ్చేసి వాళ్ళ వంశంలో కుష్ఠరోగం ఉందండి అని పిల్లనివ్వడానికి కూడా భయపడతారు. ఒక్కొక్కరింట్లో మూర్ఛ వ్యాధి ఉంటుంది, ఆ మూర్ఛ వంశానుగతంగా వచ్చేస్తుంది. కొంత కొంతమందికి చూడండి చెప్తుంటారు, ఆస్త్మా అండి, మాకు తాతగారికి ఉంది, తండ్రి గారికి ఉంది, నాకుంది అంటారు. ఇది ఊపిరితిత్తుల సంబంధం. నేను ఎవరిని తక్కువ చేసి మాట్లాడటలేదు. ఒక్కొక్కరికి బిడ్డలు కలగారు, ఒక్కొక్కరికి బిడ్డలు కలుగుతారు, కానీ తల్లిదండ్రుల ముందే ఆ బిడ్డలు వెళ్ళిపోతారు. కొంత కొంతమందికి అంగవైకల్యంతో ఉన్న పిల్లలు కలుగుతారు. ఇలాంటి వాటికి వంశంలో ఆ పైన ఎక్కడో దోషం ఉంది, దాన్ని అందులో పుట్టినందుకు పిల్లలు అనుభవించవలసి వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ పాపం క్షయం కావాలి. అటువంటి పాపాలని క్షయం చేయడానికి సుబ్రహ్మణ్య శక్తి ఎంత గొప్పదో చెప్పారు శంకరాచార్యులు ఆ రాక్షేత్రంలోనే కూర్చుని. అక్కడ ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది తిరుచెందూరులో. ఏమిటో తెలుసా అండి ఆ సంఘటన? మహానుభావులు శంకర భగవత్పాదులు అక్కడ కూర్చుని సుబ్రహ్మణ్య భుజంగం చేశారు. అయితే యథార్థానికి నేను ఈ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రానికి వ్యాఖ్యానం చేయవలసిన పరిస్థితిని, అటువంటి అనుగ్రహాన్ని సుబ్రహ్మణ్యుడు కటాక్షిస్తే నేను కనీసం ఇంకొక 10 రోజులు సుబ్రహ్మణ్యుడి గురించి చెప్పవలసి వస్తుంది. కానీ ఒక తప్పట్లు కొట్టండి, నేను రేపు వల్లీ కళ్యాణం చెప్పాలి. ఎందుకంటే మనం కళ్యాణం చేసేస్తాం. కాబట్టి నేను ఇవాళ ఎంత బలహీనతకి లోనయ్యానంటే ఈ భుజంగం అంతా రాస్తే నేను బలహీనతకి లోనైపోతాను. కాబట్టి కొద్ది శ్లోకములను మాత్రమే సభలో విజ్ఞాపన చేసి దాని వైభవాన్ని మాత్రమే ఒక్కసారి చెప్తాం. ప్రతి ఇంటిలో అది ఎందుకు చదువుకోవాలని శంకరాచార్యులు వారే చెప్పారో తెలుస్తుంది. అక్కడ జరిగిన విచిత్రం ఏమిటో తెలుసా అండి? శంకరాచార్యులు వారు వెళ్ళి ధ్యానమునందు కూర్చున్నారు. వారు లోపలికి వెళ్ళి చూడలేరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని. కూర్చుని అంతర్ముఖులయ్యారు. అంతర్ముఖులై నోటితో ఇంకా పైకి పలకట్లేదు ఆయన. ధ్యానంలో ఉన్నవారు పైకి ఎలా పలుకుతారండి? కుదరదు. ఆయన నోటి వెంట ఇంకా అది శాబ్దికంగా పైకి రాలేదు ఆ స్తోత్రం. ఆయన కూర్చుని మొట్టమొదట వినాయకుడిని ప్రార్థన చేసి సుబ్రహ్మణ్యుడిని ఉద్దేశించి అన్నారు, నజానామి పద్యం, నజానామి గద్యం, నజానామి శబ్దం, నజానామి చత్తం, చిదేకాశడాస్యా హృదిగ్యోత తేమే ముఖా నిశ్శరంతే గిరిశ్చాపి చిత్రం అన్నారు. స్వామి, నేను నిన్ను చూడడం కోసమని లోపలికి వచ్చాను దర్శనానికి, కానీ వచ్చిన తర్వాత నాకు అనిపించింది లోపల చూసేది ఇక్కడ చూసేది. ఆయనకి గుహ అని ఒక నామం కదా, నీ హృదయ గుహయందున్నవాడు కడా, నీ హృదయ గుహయందు చూడడం మాని అక్కడ చూస్తానంటున్నావే, ఇక్కడ కూర్చుని ప్రయత్నించనిపించింది. నేను కూర్చున్నాను, కానీ నీ గురించి 4 ముక్కలు తలుచుకుందాం చెప్పుకుందాం అంటే నజానామి పద్యం, నాకు పద్యం చెప్పడం రాదు. మీరు ఒకటి ఆలోచించండి, నజానామి అండంలో నాకు రాదు. ఇప్పుడు నిజంగా ఈ మాట శంకరాచార్యులు వారు అనొచ్చా? ఇటువంటి మహానుభావుడండి శంకర భగవత్పాదులు అంటే. ఆయన నోటిలోంచి వచ్చిన సంస్కృతం కొత్త అందాలు సంతరించుకుంది. అంతటి మహాపురుషుడు శంకరులు అంటే శంకరులు ఎప్పుడు చెప్పినా ఇలాగే చెప్తారు. ఎందుకు చెప్తారో తెలుసా అండి? ఇది గురువు యొక్క కారుణ్యము, ఇది జగద్గురువుల కారుణ్యం. అంటే నేను ఇవాళ చెప్తున్నాను, రేపు బిడ్డలు చెప్పుకోవలసి వస్తే. కాబట్టి నేను చెప్పేది వాళ్ళ నోటి వెంట పలకడానికి యోగ్యంగా ఉండాలి. కాబట్టి నజానామి పద్యం, నాకు పద్యం చెప్పడం రాదు. ఇప్పుడు ఎవరు అనాలి ఈ మాట? మనందరం అనాలి. నజానామి గద్యం, పోనీ వాక్యాలు చెప్పగలవా? అది రాదు, భ్రంశం అయిపోతాయి మాటలు. ఎవరు చెప్పుకోవాలి ఇది? స్వామి దగ్గరికి వెళ్ళి ముందు మీరు ఒకటి తెలుసుకోండి, నాకేం కావాలో అడగడానికి నాకు పద్యం చెప్పడం రాదు, నాకేం చెప్పాలి నాకేం అడగాలో చెప్పడానికి నాకు గద్యం చెప్పడం రాదు, పోన్లే ఇవేం వద్దు. మంచినీళ్ళు అతో పిల్లాడిని చూపించి ఇలాంటి పిల్లాడు కావాలనో
అలా ఏమైనా శబ్దం చేయగలవా? ఏం వద్దు. కొడుకు కొడుకు అనో, అయితే రోగం రోగం అనో, ఏదైనా అంటావా? ఓ మాట అంటావా? నజానామి శబ్దం. అసలు అలా ఉచ్చరించడం నాకు రాదు. నీ దగ్గరికి వచ్చి కూర్చొని ఒకటి అనబోయి ఒకటి అంటాను కాబట్టి నాకు నజానామి శబ్దం, నాకు అది రాదు. ఈశ్వర మరి ఏమీ రాకపోతే ఇక్కడ ఎందుకు కూర్చున్నావు? నేను ఇలా కూర్చుని కళ్ళు మూసుకున్నాను. ఆరు ముఖాలతో ఉన్నటువంటి మచ్చలేని చందమామ వంటిది మీ అమ్మ పార్వతీదేవి. మీ అమ్మ సౌందర్యాన్ని పుణికిపుచ్చుకుని నూరు చంద్రులు మచ్చలేని వాళ్ళు ఆరు ముఖాలతో ప్రకాశిస్తే ఎలా ఉంటుందో అటువంటి రూపము నాకు ఇక్కడ కనపడింది. ఆ షడాస్య ఆ ఆరు ముఖాలు ఇక్కడ చూసేటప్పటికీ నేను కాదు పలుకుతున్నవాడిని. నా జానామి పద్యం నాకు రాదు. నాకు తెలియకుండా నా నోటి వెంట భుజంగ స్తోత్రం బయటికి వస్తోంది. ఈ భుజంగం చాలా కష్టం రచన చేయడం. అటువంటి భుజంగం పైకి వస్తోంది. ఇప్పుడు ఇది ఎవరికి పలుకుతున్నట్టు? నువ్వు పలుకుతున్నట్టు. ఇది నువ్వు పలుకుతున్న నీ స్తోత్రం. నేను నిమిత్తం అయ్యాను. నన్ను పనిముట్టు చేసుకుని నువ్వు లోకానికి ఏదో చెప్పాలనుకుంటున్నావు. కాబట్టి ఈశ్వర నీ దర్శనము నాకు ఇచ్చి నా చేత నువ్వు పలికిస్తున్నావు. ఇది శంకరాచార్యుల వారి వినయం. సౌందర్య లహరిలో కూడా ఇలాగే మాట్లాడతారు ఆయన. అని ఆయన అన్నారు, మయూరాధిరూఢం మహావాక్య గూఢం మనోహారి దేహం మహాచిత్త గేహం మహీదేవ దేవం మహావేద భావం మహాదేవ బాలం భజే లోకపాలం. ఈశ్వర మీరు ఎటువంటి వారో తెలుసా? మయూరాధిరూఢం. మీరు నెమలి వాహనం మీద తిరుగుతూ ఉంటారు. ఈ నెమలి ఏమిటో, చిత్రపరహనుడేమిటో మీకు విజ్ఞాపన చేస్తాను. రెండు అర్థముల చేత నెమలి గురించి చెప్తారు. ఒకటి, మయూరాధిరూఢం నెమలి మీద కూర్చోవడము అంటే అస్కలిత బ్రహ్మచర్యము. ఆయన ఎన్నడూ బ్రహ్మముగా ఉండువాడు. అందుకే కుండలిని శక్తికి సుబ్రహ్మణ్యుడు ప్రతీక. ఆయన ఎప్పుడు లోపల అగ్నిస్వరూపుడై ఆ షట్చక్రముల మధ్యలో సుషుమ్నా మార్గంలో ప్రవర్తిస్తూ ఉంటాడు. కనుక మయూరాధిరూఢం కాదు. రెండో అర్థం, ఈశ్వరుణ్ణి భరిస్తున్నటువంటి వాహనము ఏదైనా వేదమే. వేదమే ఈశ్వరుణ్ణి ప్రతిపాదిస్తుంది శబ్దరూపంలో ప్రమాణమై. కాబట్టి ఇక్కడ మయూరమనగా వేదమే. వేదమే ఈశ్వరుణ్ణి వహించుచున్నది. కనుక వేదము కాదు. ఇంకొక అర్థం, నెమలికి ముడుచుకునుండునదేది, విప్పేది ఏది? పించం. బర్హి పించావ చూడాంగం కృష్ణం వందే జగద్గురుమ్మని ఆయన కూడా నెమలిక పెట్టుకుంటారు. ఇక్కడ నెమలి ఏం చేస్తుంది? తన ఈకలన్నింటినీ ఇలా మూసేస్తుంది. మూసేస్తే ఓ పెద్ద తోకలా తయారవుతుంది. అసలు నిజానికి మీరు నెమలిని ఎప్పుడైనా చూస్తే ఏమనిపిస్తుందో తెలుసా అండి? అసలు ఈ నెమలికి ఇంత పెద్ద ఈకలతో కూడిన పించం చాలా బరువు ఏమో అనిపిస్తుంది. ఇంత కట్ట ఉంటుందండి, ఈడుచుకుపోతూ ఉంటుంది. ఏమిట్రైతే ఇలా కట్ట కట్టేసినట్టు ఏదో చీపురు పుల్లల్లా తెల్ల పుల్లలతో చివర మాత్రమే కనపడతాయి. మీకు మామూలుగా ఏం కనపడదు. పెద్ద పించం అలా మూసేసినప్పుడు ఏం అందం ఉండదండి. అందం ఎప్పుడో తెలుసా అండి? మీరు అలా విప్పేసిన నెమల్ని చూస్తే నేను ఒప్పుకోనండో అందం అంటే. అలా చెప్పి ఏమన్నా అందం అండి అంటే నేనేం సిద్ధంగా లేను అలా అంగీకరించడానికి. అందం ఏమిటో తెలుసా అండి? మయూరం యొక్క అందం. మయూరము యొక్క అందమును మీరు ఎప్పుడు అనుభవించగలరంటే ఎండాకాలం అంతా వెళ్ళిపోయిన తర్వాత వర్షాకాల ప్రారంభ సమయంలో ఆకాశమంతా నల్లటి మబ్బు పట్టేసి ఒక్కసారి గాలి ధూళి వేస్తుంది. ఇంకా ఇంతంత చినుకులు టప్ 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 అని పడ్డానికి సిద్ధంగా ఉంటాయి. సిగ్నల్ రెడ్లో ఉన్నా సరే స్కూటర్లు వెళ్ళిపోతుంటాయి, ఇంకా తొందరగా ఇంటికి వెళ్ళిపోతాం తడిచిపోతామని. ఇలాంటి వాతావరణంలో దుమ్ము రేగుతూ ఉంటుంది. ఇప్పుట క్రేంఖణం చేస్తున్నప్పుడు అది ఆ రవం చేసి అటు ఇటు చూసి మురిసిపోయి అడుగులు వేస్తుందట. ముందు నాట్యం చేస్తుంది. నెమలి నాట్యం చేశాక అప్పుడు తన యొక్క పించాన్ని పైకెత్తుతుంది. అప్పుడు చూడాలన్నాం అది గభాలను విప్పదు. ఇలా ఉన్నటువంటి ఈ తోకని ఇలా పైకెత్తుతుంది ముందు. అసలు మీరు దీన్ని చూడాలంటే తెల్లవారకట్ట వెళ్ళిపోయి వేదం జరుగుతున్నప్పుడు రమణ మహర్షి యొక్క ఆశ్రమంలో భగవాన్ రమణులు శరీరం విడిచిపెట్టినటువంటి గదికి దగ్గరలో ఎక్కడైనా కూర్చుంటే ఆ పైన తిరుగుతుంటాయి నెమళ్ళు.